చాలా బాగుంటుంది అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అదే విధంగా ఉల్టా పుల్టా అన్నట్లు సరిపెట్టుకుంది ఓకే మీ ఫేవరెట్ గేమర్ ఎవరు అమ్మ లోపల నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి అమర్దీప్ మీ వైమా ఎందుకంటే తన ఆడే గేమ్ అనేది స్టార్టింగ్ లో అయితే ఓకే తనైతే సరిగా గేమ్ అర్థం కాక తన ఆడలేదు కానీ తర్వాత నుండి తనకు ఎప్పుడైతే అందరూ చెప్పారో తను తను మార్చుకొని మరి గేమ్ ఆడడం అనేది స్టార్ట్ చేసిండు అక్కడ నుండి అయితే నాకు అమర్దీప్ అంటే చాలా ఇష్టం ఓకే అయితే అమర్దీప్ కి మన పల్ల ప్రశాంత్ మధ్య టకఫర్ అవుతుంది కదా మీకు తెలిసిందా ఆ టకఫర్ అవుతుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళిద్దరికి స్టార్టింగ్ లో పడేది కాదు వాళ్ళిద్దరికి తర్వాత మళ్ళీ ఏమైంది వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యిండ్రు అంటే శత్రువుని కూడా మిత్రుడు చేసుకున్నాడు ఎవరు అమర్దీప్ గారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది అది రివర్స్ అయ్యింది అంటే నామినేషన్ వేస్తే పల్లవ ప్రశాంత్ నామినేషన్ వేస్తే అమరు బ్యాడ్ అయిపోయిండు సో అంటే ఏమనంటే చెప్తున్నాం కదా ఎవరైనా సరే ఒకటి మనం తిట్టినాం అంటే వాళ్ళే హైప్ అవుతారా తప్ప అక్కడ తిట్టిన వాళ్ళు చెట్ అవుతారు తిట్టించుకున్న వాళ్ళు హైప్ అవుతారు పల్లవ ప్రశాంత్ అమర్దీప్ విషయంలో కూడా అదే జరిగింది అయితే అమర్దీప్ కప్పు కొడతాడంటావా ఆ యాజ్ ఎ ఫ్యాన్ గా కొడితే హ్యాపీ మేడం ఇప్పుడు చెయ్యి కొరికడు కదా అది నిజమా కదా మీరు ఏదో ఫ్యాన్ కని చెప్పండి తన గొంతుకి ఇది అన్నారు కదా చెయ్యి కొరికడు అన్నప్పుడు నాగార్జున కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు కదా చెయ్యి కొరికాడు అన్నప్పుడు రక్తం వచ్చిందా అని అడిగారు ఆ వచ్చిందా రాలేదు కదా అదే విధంగా తన గొంతు పట్టుకొని అన్నారు ఇప్పుడు పల్ల ప్రశాంత్ ఇట్లా ఉండేటప్పుడు తనే చెప్పండి కదా ఇట్లా ఉండేటప్పుడు తను ఏం చేస్తున్నాడో అర్థం కాదు చాలా మంది పల్ల ప్రశాంత్ కూడా అన్నారు వచ్చిన స్టార్టింగ్ గా ఏడిపిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు ఏడుస్తున్నాడు వీళ్ళు టార్గెట్ చేసి అడుగుతున్నారు అన్న ఇంకేం చేయలేదు ఏడిపిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు చైల్డిష్ అన్నారు కదా చిన్న పిల్లలు కరుస్తారు అందులో తప్పు లేదు ఒకవేళ పల్లవ ప్రశాంత్ విన్నర్ అయితే మీ అభిప్రాయం మీరు కాదు నిన్న కెప్టెన్ అంటే అందరిని ఒకలాగా మంచిగా చూడడం అక్కడితో ఫీల్ అవడం కాదు కదా అక్క లాస్ట్ సీజన్ చెప్తావా ప్రియాంక గారికి ఏమ అనిపిస్తుంది అని మీరు అంటున్నారు మా టీవీ నాగార్జున గారు అమర్దీప్ సపోర్ట్ చేస్తున్న బయట టాక్ నడుస్తుంది అంటే మరి నాగార్జున గారు సపోర్ట్ చేసుకుంటూ కెప్టెన్ చేశాడు కదా అమర్దీప్ ని అంటే అది సపోర్ట్ చేస్తున్నట్టే కదా అంటే గెలవలేదు కదా గేమ్ ఆడడం ముఖ్యం కాదు కదా చెప్పినప్పుడు చెప్పారు